మీకు కొంచెం అంతే మీకు కొంచెం అంతే బాస్ మీకు కొంచెం అంతే బాస్ మీకు కొంచెం అంతే బాస్ కరీంనగర్ జిల్లా మొగిలిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ సర్పంచ్ సుస్మితారెడ్ల మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు తనను ఎమ్మెల్యే పిలవలేదంటూ సర్పంచ్ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కావడంతోనే తనను ఎమ్మెల్యే అవమానిస్తున్నారంటూ కూడా మహిళా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల మద్దతుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మహిళా సంఘం భవన నిర్మాణానికి సర్పంచ్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు పైన కరీంనగర్ జిల్లా మొగిలిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ సర్పంచ్ సుస్మితారెడ్ల మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు తనను ఎమ్మెల్యే పిలవలేదంటూ సర్పంచ్ నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రిషికేష్ అందిస్తారు. రిషికేష్. మనీష, మానకొండూర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ కొనసాగుతా ఉంది. ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, అదేవిధంగా ముగిలిపాలెం గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ గా ఉన్న సుస్మితా రెడ్డికి మధ్య ప్రోటోకాల్ వివాదం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ తమ గ్రామంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయినప్పటికీ కూడా శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలకు కావచ్చు, ఎలాంటి అధికారిక కార్యక్రమాలకు సర్పంచ్ గా ప్రోటోకాల్ గా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ కూడా సుస్మితారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు నిరసనకు దిగారు. అయితే గ్రామంలో ముగిల్పాలెం గ్రామానికి సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహిళా సంఘ భవన నిర్మాణానికి సంబంధించి ఆమె స్వయంగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది. అయితే ఎమ్మెల్యేకు సమాచారం లేకుండానే, ఎమ్మెల్యే లేకుండానే స్థానిక సర్పంచ్ ఈ కార్యక్రమం చేయడం అనేటువంటిది, పాలక వర్గం పాల్గొనడం అనేటువంటిది కొంత గమనార్హంగా చెప్పొచ్చు, ఇక్కడ కొంత రాజకీయ సంచలనంగా మారింది. అయితే ఎమ్మెల్యే లేకుండానే ఈ కార్యక్రమాలు ఏదైతే నిర్వహించడం అనేటువంటిది, సర్పంచ్ కేవలం తనను అవమానిస్తున్నారు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తనని మహిళా సర్పంచ్ అయిన తనని ఆవేదన గురి చేస్తున్నారు, ప్రోటోకాల్ పాటించడం లేదు కాబట్టి తానే స్వయంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టుగా కూడా సర్పంచ్ సుస్మిత తెలిపినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మానకొండూరులో ఒక రాజకీయ ప్రోటోకాల్ రగడ మరొకసారి తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. మనీష్. రైట్, థ్యాంక్ యూ రిషికేష్. ఏ రోజు కూడా స్థానిక సర్పంచ్ ని పిలిచి ఎక్కడన్నా కనీసం కొబ్బరికాయ కొట్టించిన దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్న ఇద్దరు మహిళలు సర్పంచ్ గా మరి ఎంపీటీస్ గా గెలిచిండ్రు, కనీసం వారి గౌరవాన్ని కూడా మీరు ఏ రోజు కాపాడినా విధానం లేదు. మీకు మహిళలంటే మరి కనీసం గౌరవం ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ ఇప్పటికైనా కనీసం జ్ఞానము తెలుసుకొని మరి స్థానిక ప్రజాప్రతినిధులను, రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏ విధంగా కూడా గౌరవం ఇయ్యారు, కానీ కనీసం ప్రజాప్రతినిధులుగా వాళ్లకు గౌరవం ఇచ్చి మీరు మీ చిత్తశుద్ధిని కాపాడుకోవాలి. మీ విజ్ఞతగా వెళ్ళేస్తున్నాం దీన్ని. సర్పంచ్ గా ఈరోజు ఆమెకు ప్రోటోకాల్ పాటించిన విధంగా మీరు చేసిన విధానాన్ని నిరసిస్తూ మేమే గ్రామ సర్పంచ్ గా మూరపల్లి సుస్మిత రమణారెడ్డి గారు ఈరోజు దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. కొంచెం ఏదైనా ప్లాన్ ఉంటది కదా, ఒక రోజు ముందే మాకు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే మేము వస్తాం కావచ్చు. ప్రోటోకాల్ పాటించండి, మేము ఏం చేయాలి?
సీఎం ఫండ్ వస్తే కూడా అది కూడా అంతే. కొత్తపల్లి కాడ కూడా సీఎం కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, తననే ఇచ్చిండా, తన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా. కనీసం అక్కడ సర్పంచ్ ఉన్నది, రావాలా ఇవ్వాలా ఆమె చేతులని లేదా, ఎవరు వాళ్ళ తరపున ఉంటా అంటే ఇక్కడ పార్టీలను విభేదం చూడద్దు. ఇది ఊరికి సమస్య కాబట్టి గ్రామ పంచాయతీ గెలిచింది ఎవరు, ఊరికి ప్రజల కోసం. నేను ఏ పార్టీ అనేది కాదు, మహిళా అధ్యక్ష మహిళా సంఘం సర్పంచ్ కాబట్టి ప్రతి దానికి విన్వాళ్ళు చేయాలి. అలాంటిది ఏం లేదు. మేము తీర్మానాలు ఎక్కడన్నా ఏదైనా ఆపినమా, చూపివ్వనండి, మమ్మల్ని అడుగుమానండి.